హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా స్పెషల్ అండి ఏంటంటే అందరూ కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉంటారు కదా సో కొత్త ఇంట్లో మనము చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉండవు సో కొత్తది కొనుక్కోవాలంటే చాలా రేట్స్ ఉంటాయి అంటే మంచిది ఒక టేక్ది కొనుక్కోవాలంటే రేట్స్ ఉంటాయి మళ్ళీ బయట తడిసిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మనం ఫీల్ అవుతూ ఉంటాము సో అలాంటి స్టేజ్లోనే నేను ఒకటి చెప్పు స్టాండ్ అయితే నేను ఆన్లైన్లో చూసానండి చాలా అంటే చాలా బాగుండే నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాలంటే ఒక్కసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసింది చూసారు కదా నేను ఒకటి ఒకటి నేను ఎలా ఫిట్ చేయాలో కూడా నేను మీకు మొత్తం చూపిస్తున్నాను చూసేసేయండి ఇట్లా నేనైతే ఫిట్ చేసుకున్నాను సో చూసారు కదా దీంట్లో ఏ టు జెడ్ విడివిడిగా ఇచ్చేసారు మనమే ఫిట్ చేసుకోవాలి సో మనం ఫిట్ చేసుకోవాలి ఒకవేళ మనకి రైనీ సీజన్ ఉంటే మనం ఆ సెట్ సెట్ తెచ్చుకొని లోపల పెట్టుకోవడానికి కూడా మంచిగా అనిపించింది నాకు ఇదే కాకుండా మనకి బయట మొత్తం వాటర్ పడుతూ ఉంటాయి లేకపోతే ఎండ వస్తూ ఉంటుంది దానివల్ల మన చెప్పులు పాడయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను బట్ ఇది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇది తక్కువ రేటే చాలా అంటే చాలా తక్కువ రేటు ఫోర్ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీగో వచ్చింది నాకు సో హై రేట్స్ ఉన్నాయండి చెప్పాలంటే నార్మల్ చెప్పులు స్టాండ్ ఒక లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది అంత బడ్జెట్ అయితే నేను పెట్టలేను సో అందుకే సరే మనకు మన బడ్జెట్కి తగ్గట్టు పెట్టుకోవాలి కదా అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను సో ఫిట్టింగ్ చేసేటప్పుడు నాకు మంచిగా అనిపించింది ఒక్కసారి మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి నేను ఫిట్ చేశాను సో నేను ఫస్ట్ టైం ఫిట్ చేసాను కాబట్టి ఫస్ట్ నాకు మొత్తం ఫిట్ చేసిన తర్వాత నేను ఏంటి మనం చెప్పులు దేని మీద పెడతాము కవర్స్లో ఉంటాయి కదా అని చెప్పి నేను డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆగిపోయాను ఆగిపోయి ఏంది ఇట్లాగా ఏం చేయాలో అర్థం కాక ఇంకా కింద కడ్డీలు తీసేస్తే అయిపోతుంది కదా ఎందుకు అంతగానం ఆలోచించడం అని చెప్పి ఒక్క చిన్న కడ్డీ తీసేస్తే అయిపోయింది మొత్తం జస్ట్ కవర్ వేసేసి నేను మొత్తం అయితే ఫిట్ చేశాను ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి దాంట్లో టూ టైప్స్ ఆఫ్ లెంత్ కడ్డీలు అయితే ఉంటాయి ఫైవ్ ఇంచెస్ ఒకటి ఉంటుంది త్రీ ఇంచెస్ ఒకటి ఉంటుంది త్రీ ఇంచెస్దే మనము సైడ్స్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్దేమో మనం చెప్పులకి తగ్గట్టు సైజు పెట్టుకోవాలి అంటే అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి చిన్నవి అయితే మనం సైడ్ పెట్టాలి అండ్ నార్మల్గా ఏందంటే ఎత్తుకి చిన్నవి పెట్టాలి అడ్డానికి పెద్దవి పెట్టాలి ఫైవ్ ఇంచెస్ది అంటే మన చెప్పు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది కదా సో అది చూసుకొని పెట్టుకోండి సరిపోతుంది ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే నాకు ఇది వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయింది ఇంకా చెప్పులు ఏందంటే మేము కొత్త ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పులు మేము లోపల కబోర్డ్స్ ఉండే కబోర్డ్స్ లో పెట్టాము పెట్టేసేసరికి ఎట్లా అయిందంటే కిచెన్ లో కబోర్డ్స్ అవి కూడా కిచెన్ మొత్తం స్మెల్ ఆ కబోర్డ్స్ ఓపెన్ చేస్తుంటే మనము దాని పక్కనే ర్యాక్స్ ఉండి ప్లేట్స్ అవి పెట్టేదాన్ని నేను సో కింద చెప్పులు ఉండేది ప్రాబ్లం ఉండేది కాదు మాకు కనిపించడానికి ఏముండేది కానీ అది ఓపెన్ చేసినప్పుడు ప్లేట్స్ లో గానీ గ్లాసెస్ లో గానీ స్మెల్ అయితే వచ్చేసేది సో అదే మెయిన్ బ్యాడ్ అనిపించింది నాకు అందుకే సర్లే పోతే పోయినాయి అని చెప్పి నేను కొనేసాను కొనేసి చెప్పులన్నీ దీంట్లో సెట్ చేసేసి బయట పెడితే నాకు అసలు ఒక ఏంటంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది పోయింది చెప్పాలంటే బయటకు వెళ్ళిపోవాలి నిజంగా ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుందండి చాలా మందికి మీకు ఉంటుందో లేదో నాకు అయితే తెలియదు కానీ ఇంట్లో చెప్పులు అంటే చాలా చిరాకు కదా ఏందంటే ఇంట్లో వేసుకునే చెప్పులు నార్మల్వి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అవి ఇంట్లో వేసుకునేవి అవి సపరేట్గా ఉంటే అది వేరు ఉంటుంది అది వేసు అంటే ఇంట్లోకి వేసుకుంటాం బయట యూస్ చేసి లోపలికి రాము కదా అది వేరు ఉంటుంది సో ఇదైతే మనం బయట మొత్తం తిరిగేసి వచ్చి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి లోపల కింద క్యా కబోర్డ్లో పెట్టాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది అండి ఇది కొని నేను మొత్తం సెట్ చేసుకుని టైట్గా మంచిగా గట్టిగా ఉందండి చెప్పాలంటే ఎలా పడితే అట్లా పెట్టడం ఇది చేయడం అయితే నేనైతే చేయలేదు నార్మల్గా గట్టిగా ఉంది చెప్పాలంటే ఆ కడ్డీలు కూడా మంచిగా ఫిట్ అయ్యి మంచిగా గట్టిగా ఉంది చెప్పాలంటే నేను బయట కూడా పెట్టాను మళ్ళీ నా ఇది ఏమంటారు కొన్ని హౌసెస్ లో మళ్ళీ పెట్టుకోవడానికి మనకి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకోవడానికి ఉంటుంది వర్షం పడిన ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనం ఓపెన్ ఏరియా ఉంటే మనకి మొత్తం తడిసిపోతుంది కదా సో తడిసిపోయే ఛాన్సెస్ ఉంది క్లాత్ కాబట్టి ఇది ఏం చేస్తారు అంటే వర్షం పడే టైంలో మనం లోపల తీసుకొచ్చిన సైడ్ లో పెట్టేసేయచ్చు ఏంటంటే అది కవర్ ఉంటుంది కాబట్టి ఆ చెప్పులు స్టాండ్ కదా అన్న ఫీలింగ్ కూడా రాదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూసారు కదా ఒకటి తీసుకుని ఇట్లా చెప్పులు వేసుకుని బయట మొత్తం తిరిగేసి వచ్చి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి మళ్ళీ అవి పెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో ఒక నచ్చినట్లయితే కింద కామెంట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి అవుట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్